నిన్ననే వైకుంఠపురం కూడా ఫౌండేషన్ వేసాం. ఇది 2,169 కోట్లతో ఈ ప్రాజెక్ట్ వస్తుంది. 10 TMC నీళ్లు పెడతాం. ఇది పులిచింతల వరకు బ్యాక్ వాటర్ వెళ్తుంది. భవిష్యత్తులో విజయవాడ పక్కనే మీరున్నారు, మీకు ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. విజయవాడ కిందన చోడవరం వస్తుంది, ఆ నీళ్లు ప్రకాశం బ్యారేజ్లోకి వస్తాయి. ప్రకాశం బ్యారేజ్లో ఉండే నీళ్లు వైకుంఠపురం వరకు వస్తాయి. వైకుంఠపురం నుంచి నీళ్లు పులిచింతల వరకు ఉండే పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ కూడా 100 కిలోమీటర్ నీళ్లు కంటిన్యూగా ఉండేది ఎక్కడా లేదు. అది ఒక్క అమరావతి సిటీకి తప్ప ఏ సిటీకి లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ సైడు ఈ సైడు రెండు సైడ్లు నీళ్ళు ఉంటాయి. అంటే నీరు అనేది ఒక ఎనర్జీ, ఒక శక్తి. అలాంటి ఒక శక్తి పీఠం కింద మన అమరావతి తయారవుతుంది. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నీరుంటే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, మీరు కష్టపడతారు. అందుకే నేను కూడా ఆలోచించింది ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని. రైతు ఏమాత్రం కష్టపడకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే 24,500 కోట్ల రూపాయలు మీకు రుణ విముక్తి చేసి, రైతు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ డబ్బులన్నీ కూడా పే చేస్తున్నాం, కష్టమున్న పే చేసి ఎన్నికలకు వస్తున్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే మొన్నే అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క రైతుకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5,000 వరకు నిబంధన పెడితే కరెక్ట్ కాదు. రైతు రైతు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి 10,000 రూపాయలు మీకు ఇవ్వాలని అన్నదాత సుఖీభవ కింద మీకు డబ్బులు ఇస్తున్నాం. ఇంకొక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 ఎకరాలకు ఇస్తే వాళ్ళకు కూడా 6,000 రూపాయలు ఇస్తే అది చాలదని అదనంగా 9,000 రూపాయలు ఇస్తున్నాం. రెండు కలుపుకుంటే 15,000 రూపాయలు మీకు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న అయితే 10,000 రూపాయలు అందరికి యూనిఫామ్కి ఇద్దామనుకున్నాం, కానీ మీరు ఇబ్బందిలో ఉంటారు, సన్నకారు చిన్నకారు రైతులు సమస్యలు ఉంటాయి. మీ సమస్యలు అర్థం చేసుకుని 4,000 నుంచి 9,000 రూపాయలు చేశాను. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చే డబ్బులు చూసుకుంటే ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 15,000 రూపాయలు వస్తుంది. పెద్ద రైతులకు వాళ్ళు ఒక పైసా ఇవ్వడం లేదు, వాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. అదే సమయంలో పెద్ద ఎత్తున రైతులందరినీ ఆదుకోవడం కోసం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేస్తాం. ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి మైక్రో ఇరిగేషన్ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోయాం. మైక్రో ఇరిగేషన్లో మీరు చూస్తే 10 రాష్ట్రాలు 10 జిల్లాలు దేశంలో ప్రథమ స్థానంలో ఉంటే 10లో 6 జిల్లాలు మనవే ఉన్నాయి. దీనికి 90% కూడా సబ్సిడీ ఇస్తున్నాం. నా ఆలోచన ఒకటే, రైతు ఎక్కడా ఇబ్బంది పడకుండా మీ అందరికి కూడా నీళ్లు ఇవ్వడం, ఇంకొక పక్కన ఇన్పుట్స్ అన్నీ సప్లై చేయడం, మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు పెట్టడం, మీరు పండించిన పంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొనకపోయినా ఈ ప్రభుత్వమే కొంటున్నాం. మొన్న మీరు చూశారు పెతాన్ తుఫాన్ వచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు రాలేదు, కొనకుండా కాలయాపన చేశారు. అయినా పర్వాలేదు, 200 రూపాయలు తగ్గించి బాగా తడిచిపోయిన ధాన్యాన్ని కూడా పూర్తిగా కొనే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నామని మరొక్కసారి కొండే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక పనిగా నేను ఒకటే ఆలోచించాను, ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా ప్రణాళిక తయారు చేశాం. ఈరోజు మీరు చూస్తే ఊబరైజేషన్ కింద అగ్రికల్చర్ మిషనరీ, ట్రాక్టర్లు విపరీతంగా ఇచ్చాం, ట్రాక్టర్ల పైన ట్యాక్సేషన్ తీసేసాం. ఇంకొక పక్కన ఊబరైజేషన్ పెట్టి ఏ రైతైనా సరే ఎవరు వ్యవసాయం చేసినా మీకు ఎలాంటి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ రావాలన్నా రియల్ టైంలో అక్కడ తెప్పించే బాధ్యత తీసుకుంటున్నాం. ఊర్లో ఉండే చెత్త పేడ ఇవన్నీ కలెక్ట్ చేసి కాంపోస్ట్ తయారు చేసి మళ్ళీ మీ పొలాలకు పంపిస్తున్నాం. ఈరోజు ప్రకృతి సేద్యంలో మనం చాలా స్ట్రాంగ్గా ముందుకు పోతున్నాం. ప్రపంచంలో మీరు చూస్తే 0.3% ప్రకృతి సేద్యం ఉంది, ఇండియాలో 0.6% ఉంది, మన రాష్ట్రంలో 8% దగ్గర దగ్గర 6 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఇది ఒక చరిత్ర,
ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ రైతాంగం ప్రకృతి సేద్యాన్ని ఒక కానుగ్గా ఇవ్వబోతున్నాం, దానికి కారణం ఎక్కువ రైతులు అని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి చరిత్ర మనం సృష్టించబోతున్నాం. దీనివల్ల ఆరోగ్యం మెరుగవుతుంది, ఎన్విరాన్మెంట్ బాగుపడుతుంది, ఇంకో పక్క మన పొలాలన్నీ సారవంతం అవుతాయి, రైతులకు వ్యవసాయంలో సంక్షోభం తగ్గుతుంది, ఖర్చులు తగ్గుతాయి. మీకు ఎలాంటి, మీరు చూశారు 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా తెగులు రాకుండా కాపాడాం. గణనీయంగా కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకం, యూరియా ఇవన్నీ తగ్గించాం. ఇంకో పక్క క్రిమిసంహారక మందులు కూడా వాడకం బాగా తగ్గించాం. ఇవన్నీ కూడా ఒక పక్కన తగ్గిస్తూ ఎక్కడన్నా ఏ ఊర్లో అయినా తెగులు వస్తుందంటే ముందుగానే పసిగట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి తద్వారా మిమ్మల్ని అలర్ట్ చేసి అక్కడికక్కడే ఒక హాట్స్పాట్ వరకు తయారు చేసి దాన్ని కంట్రోల్ చేసేస్తున్నాం, అది ఎక్కడా స్ప్రెడ్ కాకుండా చేయగలుగుతున్నాం. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు ఈ రైతులకు ఒక నేస్తంగా ఉంటా. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టా, కడాన చివరి భూమి వరకు నీళ్లు తీసేపై మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి కొండే రైతాంగానికి అందరికీ హామీ ఇస్తున్నాను. నేను మీ దగ్గర నుంచి కోరుతున్నా, మీరు ఆనందంగా ఉన్నారా లేదా అని అడుగుతున్నా. 2014 కంటే ముందు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, కరెంట్ వచ్చేది కాదు, నీళ్లు వచ్చేటివి కాదు, విత్తనాలు ఇచ్చేవాళ్ళు కాదు, క్రాప్ హాలిడేస్ అన్నీ చీకటి రోజులు. ఈరోజు ఆ రోజు కంటే ఈరోజు ఆనందంగా ఉన్నారా లేదా, రైతు పరిస్థితులు మెరుగైనాయా లేదని అడుగుతున్నాను. మెరుగయ్యాయంటే గట్టిగా చప్పట్టుకొట్టి అవునని చెప్పండి. అక్కడే రైతులు మెరుగైందనుకుంటే చేలు కూడా పైకెత్తి ఆమోదం తెలియజేయండి. పిల్లలు కాదు అక్కడ రైతులు అందరూ ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారు. మీరా మీరు హ్యాపీగా ఉన్నారంటే పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. ఓకే, అవునా కాదా గట్టిగా చెప్పండి, అవును అని చెప్పండి. మళ్ళీ ఇంకా ఆనందంగా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, రైతులందరూ మైకు లేదు కానీ చప్పట్లు కొడితే మైక్ ద్వారా వినపడుస్తుంది నాకు ఇక్కడికి. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, గట్టిగా చప్పట్లు కొడుతున్నారు, మైక్ దగ్గర లేదు, లేకపోతే ఓరెత్తేది, రాష్ట్రం అంతా వినపడేది. చాలా సంతోషం, 5 సంవత్సరాలుగా మీకోసం కష్టపడ్డాం, ఇంకా కష్టపడతాం. మళ్ళీ ఈ పనులన్నీ పూర్తి కావాలంటే మనం చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇంకా బాగా మీకు అందాలంటే మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, ఇటీవల నేను సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో పెద్దవాళ్ళందరికీ ఆ రోజు హామీ ఇచ్చాను, మీ పిల్లలు చూసుకోకపోయినా మీకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు 2000 రూపాయలు చేసి 10 రెట్లు పెంచిన ఘనత ఈ ప్రభుత్వాన్ని, అది మేము చూపించిన చొరవ. రెండో డాక్రా ఉమెన్ ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. 2 విడతలుగా పసుపు కుంకుమ ఇచ్చాను, ఒక్కొక్కసారి 10,000 ఇచ్చాను. 22,000 కోట్ల రూపాయలు డాక్రా సంఘాలకు అందజేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. చదువుకున్న పిల్లలున్నారు, ఎక్కడా ప్రపంచంలో ఇవ్వలేదు. చదువుకున్న పిల్లలకు 1,000 రూపాయలు ఇచ్చాం, ఈరోజు 2,000 రూపాయలు చేశాం. మార్చి 1 నుంచి చదువుకొని ఉద్యోగ రాని పిల్లలందరికీ ముఖ్యమంత్రి యువనేస్తం కింద 2,000 రూపాయలు ఇస్తున్నాం. మూడోది రైతులు, అన్నదాత సుఖీభవ, 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. ఈరోజు 5 ఎకరాల పైనంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి ఇవ్వకపోయినా 10,000 రూపాయలు ఇస్తున్నాం. 5 ఎకరాల కంటే తక్కువ ఉంటే 9,000 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇచ్చి అందులో వాళ్ళు ఎంత ఇచ్చినా మనం 9,000 రూపాయలు ఇస్తున్నాం. ఇమ్మీడియట్గా ఎలక్షన్ల ముందున 4,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క రైతుకి మీ అకౌంట్లో వస్తుంది. మీ డబ్బులు, మిగిలిన డబ్బులంతా తర్వాత మీ అకౌంట్లో వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది మీ ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. నేను రైతులందరినీ కోరుతున్నా, మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అన్ని విధాలు ఆశీర్వదించే బాధ్యత ఈ కొండే రైతాంగం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మళ్ళీ నేను హామీ ఇస్తున్నా, మీ ముఖాల్లో వెలుగొచ్చే వరకు, వ్యవసాయం లాభసాటిగా తయారు చేసే వరకు నేను మీకు అండగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటా.